కొండ కృష్ణమారెడ్డి గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మార్కాపురం డివిజన్లో పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు ఈరోజు డిఎస్పి గారిని కలవడం జరిగింది. మార్కాపురం డిఎస్పి గారిని కలిసిన సందర్భంగా డివిజన్లో జరుగుతున్న ఎస్సీ ఎస్టీ కేసులలో పూర్తి స్థాయిలో కేసులలో కేసులు కడుతున్నా కూడా ఎఫ్ఐఆర్ అయితున్నా కూడా విచారణ పేరు మీద డిలే చేయడము కేసులలో ఎవరిని కూడా ముద్దాయిలు కూడా అరెస్ట్ చేయకపోవడం నిజంగా అట్రసిటీ కేసులను నిర్వీర్యం చేయడానికే పోలీసులు పన్నాగం పొందుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదే క్రమంలో ఈరోజు మార్కాపురం డివిజన్లో దగ్గర దగ్గర 8 అట్రాసిటీ కేసులుంటే 8 అట్రాసిటీ కేసుల్లో ఏ ఒక్క అట్రాసిటీ కేసులో కూడా ఈరోజు అరెస్టు చూపకపోవడం నిజంగా బాధాకరం. ఒక కేసులోనన్నా అరెస్టు చూస్తే రెండో వాడికి ఒక భయం వస్తుందన్న ఆలోచన కూడా ఈరోజు పోలీసు వ్యవస్థలో లేకుండా పోయిందంటే ఖచ్చితంగా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయడానికే పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళ వెనక ఉన్న రాజకీయ నాయకుల అండతోనే ఈరోజు పోలీసులు అట్రాసిటీ కేసులను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే విధంగా కొనసాగితే అట్రాసిటీ కేసులు అట్రాసిటీ లేని పరిస్థితి ఈరోజు మన సమాజంలో కనపడుతుందని అట్లా కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉందని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ తరఫున మేము పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కొత్తగా వచ్చిన డిఎస్పీకి మరీ చెప్తున్నాం. ఇప్పటికీ మేము 3 సార్లు డిఎస్పీ గారిని కలిసాం. ఒక మహిళను వివక్షం చేసి రాత్రి 9 గంటల సమయంలో బేసర్పేట టౌన్లో మహిళ అన్ని కూడా చూడకుండా వివక్షం చేసి కొట్టిన కేసు కూడా ఈరోజుకి అరెస్టు చేయలేదంటే దగ్గర దగ్గర ఈ కేసు జరిగి రెండో నెల జరుగుతుంది. ఈ రోజుకి కూడా కేసులో పురోగతి లేదు. ముద్దాయిలు బయట తిరుగుతున్నారు అంటే చట్టం తన పని తను చేసుకుంటా పోతుందా అన్న దానికి చట్టం అరెస్టులు చేయకుండా చేయడమే కారణమా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం పూర్తిగా. ఇదే విధంగా కొనసాగితే అదే నిన్న గిద్దలూరు మండలంలో గిద్దలూరు ఒక గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ ఒక అమ్మాయి మీద బహిర్భూమికి పోయిన అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన కేసు రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత డిఎస్పీ గారి ఎంక్వైరీ అయింది. ఈ రోజు కూడా దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు డిఎస్పీ గారు చెప్పడం జరుగుతుంది. అంటే ఒక మహిళ మీద ఇన్ని దాడులు జరుగుతున్నా ఇంకా ఇన్వెస్టిగేషన్ పేరు మీద కేసులు డిలే చేస్తున్నారంటే ముద్దాయిలను అరెస్ట్ చేయకుండా చేస్తున్నారంటే దీనికి కారణం ఏందో స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలకి. అంటే కాపాడాల్సిన చట్టాలను కాపాడాల్సింది, న్యాయాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థనే నిమగ్నం చేస్తున్నట్టుంటే సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రిక్వెస్ట్ చేయడమే కాదు ఇంకా మేము ఈ ఇష్యూస్లో గిన అరెస్టు చేయకపోతే ముద్దాయిలను ఏ సంఘటన జరిగిందో ఆ సంఘటనలో అధికారులు అరెస్టు చేయకపోతే ముద్దాయిలను అరెస్టు చేయకపోతే ఈ విషయాన్ని మేము అధికారుల పై అధికారుల దృష్టికి ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకోవడానికి మేము అడగాలి. అదేవిధంగా ఇంకొకటి కూడా చెప్తున్నాం. ఈ ఏడు అట్రాసిటీ కేసులు డివిజన్లో జరిగితే 7 కేసులలో 1 కూడా ముద్దాయిలను అరెస్ట్ చేయకపోవడం అంటే 3 నెలల నుండి జరుగుతున్న ప్రక్రియ. 3 నెలల నుండి దాడులు జరుగుతున్నాయి, 3 నెలల నుండి విచారణ పేరు మీద జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మేము అట్రాసిటీకి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ఒక స్పెషల్ డిఎస్పీని వేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ డివిజన్కి సంబంధించి. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో తర్లుబాటు మండలంలో ఒక గ్రామంలో దళితుల మీద దాడి జరిగింది, పొలం విషయంలో ఒక దాడి జరిగింది. దాడి జరిగిన వెంటనే మేము పోయాం అక్కడికి. తర్లుబాటు పోలీస్ స్టేషన్లో డిఎస్పీ గారు ప్రకాశరావు గారు వచ్చినప్పుడు మేము మాట్లాడిన వెంటనే 3వ రోజు వాళ్ళను ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే అట్రాసిటీ కేసులలో డివిజన్కి ఒక న్యాయం ఉంటుందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కందుకూరులో అట్రాసిటీ జరిగినప్పుడు, కందుకూరు డివిజన్లో అట్రాసిటీ జరిగినప్పుడు విచారణ జరిగిన 3 రోజులకి నిందులకు రిమాండ్ ఇచ్చినారు, అప్పుడు కూడా కరోనా ఉంది కదా. మరి ఇక్కడ 3 నెలల నుంచి ఇన్ని కేసులు 7 కేసులు 3 నెలల నుంచి జరిగితే ఒక్క ముద్దాయిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ విషయాన్ని మేము ఉన్నతాధికారులకు కూడా తీసుకుపోతాం, ప్రజా ఉద్యమాన్ని కూడా మేము చేపడతామని కూడా స్పష్టం చేస్తున్నాం.